రాష్ట్రంలో వానాకాలంలో జరుగుతున్న కాలయాపనతో కళ్ళల్లోనే రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని, మరలా యాసంగిలో వరి సాగు చేయవద్దని రైతులపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించటాన్ని మహబూబాబాద్ జిల్లా టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొండపల్లి రామచంద్రరావు తీవ్రంగా తప్పుపట్టారు. కొరవి మండల కేంద్రంలో భాజపా ప్రభుత్వం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకరిని ఒకరు దూషించుకుంటూ పైకి డ్రామాలాడుతూ రైతుల సమస్యను గాలికి వదిలేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులను అయోమయ స్థితిలో తొలి కేంద్రం మీద నిబంధించడాన్ని తెలుగుదేశం పార్టీకి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా రైతులు పండించిన పంటని ఇప్పుడు వానాకాలంలో కళ్ళాల మీద రైతులు పెట్టుకొని 20 రోజుల నుంచి పంటలు కోసి ఆడ పెట్టినా కూడా ప్రభుత్వం ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో స్టార్ట్ చేయకపోవడం, రైతులు కాపలి ఉండలేక ఆత్మ ఏదైతే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితిలో కూడా కేసీఆర్ రాజకీయాలు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ మీద పెట్టడం, బీజేపీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం, ఒకళ్ళు డ్రామాలు ఆడుకుంటా ఈరోజు రైతాంగాన్ని పూర్తిగా మా డోలమాన్లో పరిచే పరిస్థితికి చేసిన దాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా యాసంగిలో వరి వేయొద్దని ఈరోజు కేసీఆర్ చెప్తుండు మొన్న ప్రెస్ మీట్లో. మరి యాసంగిలో వరి వేయకుండా ఇంకేం వేయాలి? సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి, మన కరెంట్ ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో బాడవలో ఉన్న పంటలకు యాసంగి వేయకుండా వరి వేయకుండా ఇంకేం చేయాలో ప్రత్యామ పంటలు చెప్పకుండా వరి వేయద్దు అని చెప్పడమే కేంద్రం కొంటలేదని చెప్పడం జరుగుతుంది. మరి ఒక కేసీఆర్ ఇదివరకు ఎన్ని ఎకరాల పండినా కూడా ఒక్క గింజలు కూడా కొంటాని హామీ ఇచ్చి ఈరోజు కేంద్రం పంపిణీ నిబంధించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మేము ప్రభుత్వానికి ఒకటే సూచన చేస్తున్నాం, యాసంగిలో ఏదైతే